ఎస్పెషల్లీ ప్రతాప్ గారు పూర్తిగా మనం చూసినట్లయితే వాస్తు అప్లైడ్ వచ్చేటప్పటికి పాత రోజుల్లో అంటే ఎక్కువగా మీరు అన్నట్టు ఏళ్ళకో చిన్న అపార్ట్మెంట్స్కో అట్లా పరిమితమయ్యేవాళ్ళు మైన్యూట్ థింగ్ కూడా వాస్తు టచ్ చేస్తుంది మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ వెంచర్స్ కావచ్చు దెన్ ఏదైనా చిన్న కార్పొరేట్ ఆఫీస్ ఫ్లట్ చేయాలన్నా కూడా ఈరోజు వాస్తు ఇంపార్టెంట్ అవుతుంది అంటే మనం ఎలా ఎలా వీటిని ఎలా అప్లై చేయగలుగుతున్నారు అయితే ముఖ్యంగా అండి అమ్మ కార్పొరేట్ అనేసరికి వచ్చేసరికి హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉన్నది ముందు హెడ్ ఆఫీస్ చూస్తే మిగతా అన్ని ఆఫీసులకి పెట్టుకోవాలన్న దానికంటే హెడ్ ఆఫీస్ నుండి రూల్ అంటే అక్కడ నుండి మంచిగా ఎంప్లాయీస్ కనుక బాగుంటే ఇక్కడ కి సాలరీస్ వస్తే వీళ్ళంతా బాగుంటారు అట్లనే పార్టీ కూడా అంతే ఒక పార్టీ ఆఫీస్ బాగుంటే మిగతా అందరూ ఇండివిజువల్గా మనం అందరం చేసుకుంటున్నాం పార్టీలు కూడా పార్టీ ఆఫీసులు పెట్టిన హెడ్ ఆఫీసులు కార్పొరేట్ ఆఫీసులు కనుక ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ తీసుకోండి అమెరికాలో ఉంది ఫోర్ రోడ్స్ ఉంటాయి మంచిగా ఉంటుంది ఆఫీస్ సో అది మిగతావి ఎలా ఉన్నా కొంచెం అటు ఇటు ఉన్నా మొత్తం ఆపరేషన్స్ అంతా అక్కడి నుండి జరుగుతుంది హెడ్ ఆఫీస్ ఏ ఏ పార్టీ అయినా కార్పొరేట్ అయినా సో ముఖ్యంగా అది చూసుకుంటే చాలా మంచిది సో మైన లెవెల్లో అక్కడ ఉన్న మేనేజర్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు డెఫినెట్గా మా లాంటి వాళ్ళని కన్సల్ట్ చేస్తున్నారు మనం సజెషన్స్ ఇస్తున్నాం సో చాలా బాగా వస్తుంది అంటే చాలామంది అది వాళ్ళ ఇష్టం కావచ్చు మూర్ఖత్వం కావచ్చు వాసన అసలు ఫాలో అవ్వమంటారు అలా ఫాలో అవ్వకుండా వాళ్ళ ఓన్గా వాళ్ళ స్పేస్ తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి కదా ఇందులో చాలా వరకు ఫెయిల్ కూడా అయిన వాళ్ళు ఉన్నారు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు అన్నదానికి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు సో అనుకోకుండా జరిగింది ఇప్పుడు మీరు ఒక బిల్డింగ్లో ఉన్నారు ఆ బిల్డింగ్కి ఎప్పుడు కూడా మనం మీ పేరు మీద ఏముంది మా పేరు మీద ఏమి ఉన్నది అన్నది అది నేను ముఖ్యంగా నేను నా విషయంలో నేను పట్టించుకున్నది ఇప్పుడు మీ ఇల్లు ఉన్నదనుకోండి మీరు పాతది ఇల్లు ఎక్కడో పెట్టారు మీ నాన్నగారి పేరు మీదనో లేకుంటే ఎవరైనా కానీ మీరని కాకుండా ఎక్కడ సొసైటీలో మీ పేరు మీద తూర్పు ఉన్నప్పుడు నా పేరు మీద నేను వాళ్ళ వారసులు నా పేరు మీద పడమాట అన్నప్పుడు ఇల్లు అమ్ముకోలేము కదా కానీ వాస్తు ఇట్స్ సెల్ఫ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ దానికి ఆ ఇష్యూ అన్నీ వేసి ప్రాపర్గా కడితే ఆ ఇంట్లో ఎవరన్నా ఉండొచ్చు అది ఆఫీస్ ఉండొచ్చు మనుషులు ఉండొచ్చు లేకుంటే మీరు ఉండొచ్చు మనం ఎవరైనా మన వారసులు ఎవరన్నా ఉండొచ్చు అంతే తప్ప ఆ ఇంటికి లైఫ్ ఉన్నంత వరకు వాస్తు నమ్మనలు కూడా అందులోకి రావచ్చు కదా ఒకవేళ వాస్తుకు నేను ఇల్లు కట్టి ఉన్నప్పుడు ఆ ఇంటికి వాస్తు నమ్మనాలు వచ్చినా సక్సెస్ఫుల్ అవుతారు వీళ్ళు కాకూడదు వాళ్ళు కాకూడదు ఆ ఇంట్లో ఎవరున్నా ముఖ్యంగా చూడండి మనం ఏదైనా వర్షానికి వెళ్ళినప్పుడు ఎవరిదో ఒకరికి గొడుగు తీసుకొని వెళ్తాం అడుకొని దానికి హోల్స్ ఉన్నంత మాత్రాన రెంట్కి నేను తీసుకొచ్చాను కదా నాది కాదు అనలేము కదా సో అది అది కొంత నమ్మకున్నది అంటే కొంతకాలం తర్వాత నమ్ముతారు వయసులో ఉన్నప్పుడు కొంత నమ్మరు సక్సెస్ అదే చెప్పాను మీకు ముందే సక్సెస్ ఉన్నంత వరకు ఎవరు నమ్మరు కొంచెం ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పకుండా ఎవరో ఒకరిని కన్సల్ట్ చేస్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు